హలో, ఇప్పుడు నేను స్లైడ్ మీకు ఇక్కడ అవపడుతూ ఉన్నది. ఇది పైన ఇటుపక్క ఉన్నది, చూడండి. ఇక్కడ బ్లూ స్క్రీన్ రికార్డర్ అనే యాప్ అన్నట్టు, ఇది ఈ బ్లూలో ఉన్నటువంటిది స్క్రీన్ రికార్డర్ యాప్. దాని పక్కన ఎల్లో కలర్లో ఉన్నది గూగుల్ స్లైడ్ అన్నట్టు. అంటే నేను స్లైడ్లో వాడాను కాబట్టి గూగుల్ స్లైడ్, లేదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అయినా వాడచ్చు. ఈ స్క్రీన్ రికార్డర్ అనేది అన్ని ఆన్ చేసిన తర్వాత కింద రైట్ సైడ్ బ్లూ లెటర్స్లో స్టార్ట్ వీడియో అనే సింబల్ అవుపడుతుంది. ఈ స్క్రీన్ రికార్డర్ సింబలే అవుపడుతుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ మీద నాలుగు అవుపడుతుంటాయి. ఒకటి సెట్టింగ్ అని, ఇంకొకటి ట్రిమ్మింగ్ అని, ఇట్లా నాలుగు అవుపడతాయి. అయితే లెఫ్ట్ సైడ్ ఈ స్క్రీన్ రికార్డర్ బ్లూ లాంటిదే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఆ లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని క్లిక్ చేయంగానే కింద స్టార్ట్ నౌ అని వస్తుంది. ఆ స్టార్ట్ నౌ అని క్లిక్ చేసిన తర్వాత 3, 3, 2, 1 అని పడుతుంది. 1 అన్న తర్వాత నెక్స్ట్ ఇలా వస్తుంది మీకు స్క్రీన్ మీద. నా ఇప్పుడు వీడియో నాది మాట్లాడేది మొత్తం ఇక్కడ ఆగబడుతూ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం స్క్రీన్ దాంట్లో చూడండి. కొన్ని స్క్రీన్ రికార్డులో చూసుకుంటే మనకి కింద వీడియోస్ ఒకటి ఉన్నది, తర్వాత కింద ఇమేజెస్ది, అట్లాగే సెట్టింగు, ఇట్లాగే ట్రిమ్మింగ్. ఈ సింబల్ కత్తెర సింబల్ ఏంటంటే ట్రిమ్మింగ్ చేసుకోవటం. మనం స్టార్టింగ్ కొంచెం స్టార్ట్ చేసే దాంట్లో కొద్దిగా అటు ఇటు ఉంటుంది కాబట్టి దాన్ని కట్ చేసుకోవచ్చు, లాస్ట్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఎంత వడ్డీ కావాలో అంత ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ సెట్టింగ్ చూద్దండి. సెట్టింగ్లో చూసుకుంటే మనకి టైమర్ డిలే బిఫోర్, మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా 3, 2, 1 అనేది, అది ఉంటుంది అన్నట్టు. ఇక తర్వాత రికార్డింగ్ ఇంజన్ ఆటోమేటిక్గా అదే ఆప్షన్ పెట్టుంటుంది, దానికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ మనం ఫైల్ ఫార్మేట్, డేట్ మంత్ ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ మనం డేట్ మంత్ ఇయర్ అనేది పెట్టుకుంటే మనకు డేట్ వైజ్గా మనకు వీడియోస్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ రిజల్యూషన్ పెట్టుకోవాలి. అంటే ఒక్కొక్కళ్ళు మొబైల్కి ఒక్కొక్క రిజల్యూషన్ ఉంటుంది, దాన్ని తీసుకునే కెపాసిటీని బట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను 1280x720 పెట్టాను. అట్లాగే ఓరియంటేషన్ అంటే ఆటోస్ ఇక్కడ ఉంటుంది, ఆటో అని, పోర్ట్రైట్ అని, ల్యాండ్స్కేప్ అని. ల్యాండ్స్కేప్ పెట్టుకుంటే మనకి ఈజీగా మంచిగా ఉంటుంది అన్నట్టు. అట్లాగనే మనకి బిట్రేటు 10 Mbps, దాని కెపాసిటీని బట్టి పెట్టుకోండి. అట్లాగే ఫ్రేమ్ రేట్ ఇది కూడా 60, దీంట్లో ఉంటాయి చాలా 48, 60, 90, 120 అని ఉంటాయి. కాబట్టి మీకు ఎంత అంటే అంత దాని కెపాసిటీని బట్టి పెట్టుకోండి. ఈ వీడియో రికార్డర్ ఎన్కోడర్ చూసుకుంటే మనకి MBEG 4SP అనే దాన్ని ఇది పెట్టుకుంటే బెటర్ అన్నట్లుగా మనకి చెప్తూ ఉన్నారు. తర్వాత రికార్డ్ ఆడియో, అది కూడా ఆడియో ఉంటుంది. ఆడియో 128 kbps, ఇది ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. అట్లాగే ఆడియో సింపుల్ రేటు, అట్లాగే ఆడియో మనకి కావాల్సింది. ఇక్కడ షో టచ్చెస్లో మీరు ఇక్కడ ఆన్ చేసి పెట్టుకోండి షో టచ్చెస్లో. తర్వాత స్టోరేజ్ ఆటోమేటిక్గా మనకి స్టోరేజ్ వచ్చేస్తుంది దాంట్లోకి. ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ షో కెమెరా దాన్ని ఆప్షన్ని మీరు నొక్కాలి. షో కెమెరా అనేదాన్ని ఇటుపక్క మనం ఆన్ చేసి పెట్టుకోవాలి షో కెమెరాని. తర్వాత యూజ్ కెమెరా టు API, దాన్ని కూడా క్లిక్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది రెండు వైపులా వస్తుంది. ఇప్పుడు ఒక డబుల్ క్లిక్ ఇస్తే బ్యాక్ కూడా వస్తుంది అన్నట్టు, బ్యాక్ కూడా వస్తుంది. అట్లాగే మళ్ళీ ఇంకొక క్లిక్ ఇస్తే మనకి ఇటుపక్క కూడా వచ్చే ఫ్రంట్ కూడా వస్తుంది అన్నట్టు. ఓకే, ఇక వీటిల్లో మనకి ఇంకా వేరే ఏం అక్కర్లేదు. ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి అన్నట్టు. ఓకే, ఫార్మేట్ షో కెమెరా అయిపోయింది. ఫార్మేట్ సెక్యూరిటీ JPG, దీంట్లో ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు, 100 దాకా ఉంటుంది JPG. ఓకే, తర్వాత నైట్ ఆటో, అది డార్క్ లొకేషన్. ఈ లాంగ్వేజ్ ఇంగ్లీష్, తమిళ్, మిగతా లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్ పెట్టుకోవచ్చు. ట్రాన్స్లేషన్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. ఇది సెట్టింగ్. ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇవన్నీ వస్తాయి. ఇక ట్రిమ్మింగ్, ఇది మనం ఎంత కావాలో అంత కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే, ఇక మనం ఇక వీడియో స్టార్ట్ చేసుకుందండి. మనకి ఓకే, మనం స్క్రీన్ రికార్డర్లో నుంచి బయటకు వచ్చేద్దాం. స్క్రీన్ రికార్డర్ యాప్ నుంచి బయటకు వచ్చేసి మనం ఈ కెమెరాని ఎటంటే అటు జరుపుకోవచ్చు. మనం ఎటు కావాలంటే అటు క్లాత్ చెప్పుకునేటప్పుడు కూడా లెటర్స్ వచ్చినప్పుడు ఒక పక్కకు ఒక పక్క చెప్పు. ఇప్పుడు మనం అదంతా రెడీ, స్క్రీన్ రికార్డర్ మొత్తం కూడా మనం రెడీ చేసి పెట్టుకున్నాం, PPT కూడా రెడీ చేసి పెట్టుకున్నాం మనం. ఓకే,
ఇప్పుడు పీపీటీ రెడీ చేసుకున్న పెట్టుకున్న దగ్గరికి వెళ్దాం. గూగుల్ స్లైడ్లో ఉంటేనేమో దాంట్లోకి వెళ్ళండి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చేసుకుంటే దాంట్లోకి వెళ్ళండి. ఇప్పుడు నేనైతే ఇక్కడ గూగుల్ స్లైడ్లో పెట్టి ఉన్నాను కాబట్టి ఇక్కడ దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఓపెన్ అయింది. ఇందులో నేను తయారు చేసుకున్నది ఇది కాబట్టి దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇది ఓపెన్ అయిపోయింది. ఓకేనా, ఇందులో ఒకసారి ఇవి చూడండి. ఒకసారి మనకి ఈ పైన ప్లస్ గుర్తుంది చూడండి, మనకి ఇక్కడ ప్లస్ గుర్తుంది కదా. ఈ ప్లస్ గుర్తులో మనం ఇక్కడ కామెంట్ ఏమైనా ఉన్నా, టెస్ట్ ఏమైనా ఉన్నా, ఇమేజ్ ఉన్నా, షేప్, లైన్, టేబుల్ మనం ఎక్కడో చేసుకొని పెట్టుకుంటాం గ్యాలరీలో. ఆ గ్యాలరీలోకి వెళ్ళచ్చు. ఈ ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్లోకి వెళ్ళి ఫొటోస్లో ఉందా కెమెరాలో ఉందా, ఫొటోస్లో ఉంటే ఫొటోస్లోకి. ఇప్పుడు ఇక్కడ ఏ ఫోటో ఉన్నదో మనకు కావాల్సినటువంటి ఫోటోని ఇక్కడ ఇట్లా క్లిక్ చేయంగానే మనకు అక్కడికి వచ్చేసింది, అక్కడికి వచ్చేసింది. కాబట్టి ఈ ఇమేజ్లు మనం తీసుకొని పెట్టుకోవచ్చు, లేకపోతే అక్కడ కావాల్సినటువంటిది తయారు చేసుకొని పెట్టుకోవచ్చు అన్నమాట. అట్లాగనే మనకి ఇక్కడ ఇది ఎవరికి పంపించాలో వాళ్ళకి పంపించవచ్చు. ఆ తర్వాత దీన్ని ఈ స్లైడ్ని పెద్దగా చేయాలి. ఈ స్లైడ్ని పెద్దగా చేయాలి అంటే మనకి ఈ మనిషి బొమ్మ దగ్గర ఉన్న పక్కన ఇక్కడ చూడండి, మనకి ఈ దీన్ని క్లిక్ చేయాలి. మనిషి బొమ్మ దగ్గర ఉన్నదాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి మూడు ఆప్షన్స్ వస్తుంది. ప్రజెంట్ ఆన్ దిస్ డివైస్, ప్రజెంట్ టు ఏ మీటింగ్, అందుట్లో మన కింద రెండు అక్కర్లేదు, పైది ఒకటి ప్రజెంట్ ఆన్ దిస్ డివైస్ అనే దాన్ని ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత లోడింగ్ అయ్యి అది మొత్తం స్క్రీన్ మొత్తం ఒకే స్లైడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ స్క్రీన్ మొత్తం ఒకే స్లైడ్లో వచ్చేసినప్పుడు మనకి మ్యాటర్ మీద మన కెమెరా పడుతుంది అనుకుంటే దాన్ని లెటర్స్ లేనికి వెళ్ళి పక్కకు జరుపుకోవచ్చు. మన వాయిస్ మనం మాట్లాడుతూనే ఉంటాం, మనం అవపడుతూనే ఉంటాం, మనకి ఇక్కడ పీపీటీ అవపడుతూనే ఉంటుంది కాబట్టి ఇక మనం దాన్ని చెప్పుకుంటూ పోవచ్చు. ఇక ఇప్పుడు ఒక్కొక్క స్లైడ్ని జరపాలి. జరపాలన్నప్పుడు జస్ట్ ఒక్కసారి క్లిక్ ఇస్తే చాలు వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మై స్లైడ్ ఇది, ఇక నేను క్లాత్ చెప్పుకోవచ్చు. ఇక లిటరీ సోర్సెస్, వాజ్మేయ ఆధారాలు అని, అట్లాగే అందులో ఇండియన్ అకౌంట్స్ అని, ఫారిన్ అకౌంట్స్ అని, దాన్నే స్వదేశీ రచనలు, విదేశీ రచనలు, అట్లా ఇక మనకి ఎన్ని స్లైడ్లు ఉన్నాయో అన్ని స్లైడ్లు మనం ఇట్లా ఒక్కసారి ఫింగర్ ట్రిప్ ఒక్కసారి అంటే చాలు. ఇక మనకి అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఇక లాస్ట్ వరకు చెప్పుకోవచ్చు. మధ్య మధ్యలో మనం ఎక్కడ ఇమేజ్ కావాలో మనం పైన ఇందాక చెప్పుకున్నట్లుగా ఆ ఇమేజ్ పైన మనకి ఆ సింబల్ మనిషి బొమ్మ ఉన్న దాని పక్కన ఉన్న సింబల్ చూడండి పైన, ఆ సింబల్ కాడ అది ఓపెన్ చే దాన్ని క్లిక్ చేస్తే ఇట్లా పెద్దగా అయిపోద్ది. మనకు కావాలి లేదు అనుకుంటే బ్యాక్ వచ్చేస్తే ఇట్లా వచ్చేస్తుంది. ఇవన్నీ మీకు ఉన్నటువంటివి ఇక్కడ చూడండి దీంట్లో. ఇవన్నీ ఇవి మీకేం మనకి సంబంధం లేదు వీటి గురించి. మనకి మనకు కావాల్సింది ఏంటి అంటే వీడియో తయారు చేసుకోవటం కావాలి. అది మన బొమ్మ కూడా మన కెమెరా కూడా అక్కడ అగుపడేటట్టు కావాలి. దానికి పీపీటీ రెడీ చేసుకొని స్క్రీన్ రికార్డర్ యాప్ చేసుకో యాప్ పెట్టుకొని దాన్ని చెప్పుకున్నట్లుగా మనం అట్లా వచ్చేస్తే ఈజీగా మీరు చేసేయచ్చు అన్నట్టు. ఓకే, కింద కూడా ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఇగోండి ఇది సైజ్, లెటర్ సైజ్ కావాలి, బోల్డ్, ఇటాలిక్, వీటిలల్లో ఏది కావాలో అది. ఇంకా మనకి చాలా ఉంటాయి అన్నట్టు కింద. ఒక కొత్త స్లైడ్ కావాలి అనుకున్నప్పుడు మనకి ఇక్కడ కింద ఇచ్చేస్తాం. ఇక ఇక్కడ ప్లస్ దగ్గర ఇచ్చేసినప్పుడు మనకి ఎన్నో రకాలుగా స్లైడ్లు ఓపెన్ అయ్యి ఏది కావాలో అది తీసుకోవచ్చు. మనకి టైటిల్ స్లైడ్ అంటే నేను ఇది తీసుకోవచ్చు. సెక్షన్ ఇది కావాలి అంటే అది, వన్ కాలమ్ టైటిల్ ఓన్లీ, మెయిన్ పాయింట్, ఇట్లా మనకి ఎన్ని కావాలంటే అన్ని కింద ఓపెన్ అయిపోతాయి. ఇదంతా కూడా మొబైల్లోనే, ఇదంతా కూడా మనకి మొబైల్లోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీటిని బట్టి మీరు తయారు చేసుకొని ఈజీగా మంచిగా పిల్లగాడికి మనం ఇన్ఫర్మేషన్ కావాల్సింది పీపీటీలో ఉంటుంది, మనం చెప్పాల్సింది అనుకుంటున్నటువంటి వాయిస్ క్లియర్గా వస్తూ ఉంటుంది కాబట్టి మంచిగా పిల్లగాడికి మనం చెప్పాల్సింది ఏదో ఈజీగా అర్థమైపోద్ది. ఆ మ్యాటర్ కూడా తను నోట్స్ రాసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మనకి కూడా సాటిస్ఫాక్షన్గా పిల్లగాడికి మనం మంచిగా క్లాత్ చెప్పాం అనే ఫీలింగ్ కూడా మనకి దీని ద్వారాగా వస్తూ ఉన్నది. కాబట్టి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ ఉపయోగించి OBS అని ఇంకా చాలా ఉన్నాయి.
వాటిని ఉపయోగించి కూడా చేసుకోవచ్చు. కానీ అటువంటి సాఫ్ట్వేర్స్ని ఉపయోగించలేనటువంటి వాళ్ళు దీన్ని చేసుకొని మంచిగా క్లాస్ చెప్పొచ్చు. జూమ్ యాప్ ద్వారా కూడా స్క్రీన్ ద్వారాగా చెప్పే అవకాశం ఉన్నది, కానీ జూమ్ యాప్ ద్వారాగా చెప్పుకునేటప్పుడు మనకి మనం అగపడం ఉన్నట్లుగా, మనం అగపడం, ఓన్లీ స్క్రీన్ మీద ఉన్నటువంటి పీపీటీసే అగపడుతూ ఉంటాయి. కాబట్టి ఇది కొంచెం బెటర్ అని అనిపిస్తూ ఉన్నది. కాబట్టి మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి, ఇంకా వేరే బెటర్గా ఏదన్నా ఉంటే కనుక దాన్నైనా ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఒక్కసారి దీన్ని చెప్తున్నాను. ఫస్ట్ మనం జూమ్ స్క్రీన్ రికార్డర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. పీపీటీసీకి సంబంధించి పీపీటీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత స్క్రీన్ రికార్డర్ యాప్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకి అక్కడ స్క్రీన్ మీద 4 సింబల్స్ వస్తాయి. దాంట్లో స్క్రీన్ రికార్డర్ సింబల్ని క్లిక్ చేస్తే అయిపోతుంది. అయిపోయి ఇక దాంతో కింద స్టార్ట్ నౌ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేయంగానే 3, 2, 1 అని వస్తుంది. దాని నుంచి వీడియో స్టార్ట్ అన్నట్టు. ఇక అప్పటి నుంచి మీరు మాట్లాడేది చూసేది అన్నీ కూడా దాని మీద రికార్డ్ అవుతూ ఉంటాయి. ఇక మనం పీపీటీ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి అది ఓపెన్ చేస్తే మనకు స్లైడ్స్ ఓపెన్ అయిపోతాయి. ఓపెన్ అయిపోయిన తర్వాత పెద్దగా కావాలి అంటే పైన ఉన్నటువంటి సింబల్ని, మనిషి పక్కన ఉన్న, ముఖం పక్కన, హెడ్ ఉన్న పక్కన సింబల్ని క్లిక్ చేస్తే అది లోడ్ అయ్యి పెద్దగా వస్తుంది. ప్రజెంట్ ఇన్ డివైస్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే పెద్దగా వచ్చేస్తుంది. మనం ఈజీగా క్లాస్ చెప్పుకోవచ్చు. అయిపోయిన తర్వాత దీన్ని ఎలా ముగించాలి, దీన్ని ఆఫ్ చేయాలి. ఆఫ్ చేయాలి అంటే మనకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మన నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు పై నుంచి ఇట్లా కిందికి అనుకుంటాం. కిందికి అనుకున్నప్పుడు చూడండి, మనకి కిందికి అనుకున్నప్పుడు మనకి ఇక్కడ కొన్ని ఏమేమి వచ్చినాయి అనేది అవపడుతూ ఉన్నాయి. అందులో ఇది కూడా ఉంటుంది, స్క్రీన్ రికార్డర్ అనేది కూడా వస్తూ ఉంది. ఈ స్క్రీన్ రికార్డులు ఇది చేస్తే పాజ్ అయ్యింది, ఇది చేస్తే ఆఫ్ అవుతుంది. ఏమైనా ఎడిటింగ్ ఏమైనా కావాలంటే ఇది చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, దీన్ని ఆఫ్ చేయాలనుకుంటున్నాను. ఆఫ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇది మధ్యలో ఉన్నదాన్ని నొక్కేస్తే ఆగిపోద్ది. దీని మధ్యలో ఇటు లెఫ్ట్ నుంచి సెకండ్ ఈ బాక్స్ టైప్లో ఉన్నదాన్ని దీన్ని క్లిక్ చేస్తున్నాను కాబట్టి ఇంతటితోటి ఇది ఆగిపోద్ది. కాబట్టి ఇది మీకు నచ్చినట్లయితే కనుక మంచిగా ఉపయోగించుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే దీన్ని ఇంకా మంచిగా మరింతవంతంగా విద్యార్థులకు ఉపయోగపడేటట్లుగా చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నాను, చూడండి.